Nellore Jilla YCP Panchayati CM Jagan Mohan Reddy Vaddaku Cherindi. Ivala Sayantram Camp Office Lo Nellore Netalato CM Bheti Kanunnaru. MLA Kotam Reddy Kakani Tirupai Jagan Agraham Vektun Chesinatlu Telustondi. Nellore Jilla Netala Madhya Vibhedalu Adhipathya Poru Samasyalu Techipedutu Undadanto Dinni Parishkarinchenduku Jagan Prayatninchunnaru. Nellore YCP lo vibhedalaku sambandhinchi marinta samacharam aa pratinidhi Mahesh nadi telusukunda. Mahesh, Kotam Reddy Kakani madhya vibhedalaku kaaranam enti, poorthi details cheppandi. Vibhedalu roju roju kuda muduri ee roju oka CM pilche sthayiki cherayi. Dadapuga oka iddaru MLA madhya nelakonnatundi vibhedalu rajakeeyanga chachini amshanga marayi jilla mottam meeda kuda. Pradhananga chuste ikkada Nellore rural nunchi pratinidhyam vahistunnatundi Kotam Reddy Sridhar Reddy సర్వేపల్లి కాన్స్టిట్యూషన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు చాలా స్థాయికి చేరాయి. ఇటీవల ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎంపీడీఓ ఇంటిపైన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేశారు అనుచరులతో వెళ్లి అనేది కేసు ఫైల్ అవడం జరిగింది. ఆ విషయంలో తాను అసలు ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్లలేదని, కేవలం ఇది ఒక రాజకీయ కుట్ర అంటూ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ విభేదాలన్నీ కూడా ఒకసారిగా బయటపడ్డాయి. యాక్చువల్ గా ఇప్పటి నుంచి కాదు, చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు రాజుకుంటూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే జిల్లా అధ్యక్ష పదవి కావాలని చెప్పి గతంలోనే అంటే అధికారంలో రాకముందే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో మేకపాటి కుటుంబం అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా కాకాని సపోర్ట్ చేయడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 2 పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు పార్టీ పరంగా ఏ కార్యక్రమాలు వచ్చినా కూడా జిల్లా అధ్యక్షుడి కనుసరణలోనే మొత్తం కూడా ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితుంది క్రమశిక్షణ పరంగా. అయితే ఇక్కడ ప్రధానంగా గమనిస్తే ఎవరి పార్టీకి వాళ్ళు, ఎంపీ యాదాల ప్రభాకర్ రెడ్డి ఆయన కార్యాలయం, అలాగే అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన కార్యాలయం, ఎవరి మటుకు వాళ్ళు కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కార్యకలాపాలు రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తారు తప్పించి ఎవరో కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చే పరిస్థితి అయితే లేదు. గతంలో ఏ పార్టీ చూసుకున్నా కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఒక జిల్లా పార్టీ కార్యాలయం ఉండటం, ఎవరైనా జిల్లా నలుమూల నుంచి ఎవరు వచ్చినా కూడా అక్కడ రావటం, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకోవడం జరిగేది. ప్రతిరోజు సాయంత్రం అయితే నాయకులందరూ కూడా జిల్లా పార్టీ కార్యాలయాలకు వచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ మాత్రం వైసీపీలో మాత్రం ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దాదాపుగా 2 వర్గాలుగా పార్టీ ముఖ్య నేతలందరూ మంత్రి అనిల్లు అలాగే వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా ఒక వర్గం, అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక వర్గంగా చీలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఈ రోజుకి ఈ రోజు వచ్చినటువంటి విభేదాలు కాదు, చాలా కాలంగా ఈ విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, వీళ్ళ మధ్య ఈ విభేదాలని ఏ విధంగా తొలగిస్తారనేది ప్రధానంగా ఆసక్తికరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు అదే చర్చ జరుగుతుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి లాంటి పెద్దలు, పార్టీ పెద్దలు కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా జిల్లాలో అసలు ఏం జరుగుతుంది, ఈ విభేదాలు ఏంటి అనే దానిపైన దాదాపు ఒక 5-6 రోజులుగా ఆరాలు తీస్తూ వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే మరో ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి అలాగే పార్టీ సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా జగన్ కి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈరోజు సాయంత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరితో కూడా భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏ వర్గానికి పై చేయి అవుతుందనేది ప్రధానంగా చర్చగా మారింది. ఇక్కడ చూస్తే 2 వర్గాలు కూడా మాది పై చేయి ఉండాలి అంటే మాది పై చేయి సందంగా ఉంది. అయితే దాదాపు మంత్రి పదవి అనిల్కి ఇచ్చినప్పటికీ కూడా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డి ఇతర ఇతర పెద్ద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా కామ్గా ఆయన సహకరిస్తూ వచ్చారు. అయితే కొన్ని రోజులుగా సరైనటువంటి గౌరవం దక్కటం లేదు ఒక సీనియర్ నేత. ఇప్పుడు దాదాపు ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉంటాయో అన్ని శాఖలకు కూడా మంత్రి పదవులు నిర్వర్తించినటువంటి ఘనత ఆనం వాళ్ళది. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు, 2 సార్లు వరుసగా వైసీపీ నుంచి సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఇలాంటి సీనియర్లందరినీ జిల్లా వ్యాప్తంగా పలుకుబడినటువంటి వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇవ్వటం లేదు, ఎక్కడా కూడా గౌరవం దక్కటం లేదని చెప్పి వాళ్ళ అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనం వాళ్ళు కానీ అలాగే నల్లపరెడ్డి ఫ్యామిలీ దాదాపు వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంత్రిత్వ శాఖలకి మంత్రి పదవులు నిర్వర్తించినటువంటి ఘనత నల్లపరెడ్డికి ఉంది.
ఇలా ప్రధానమైనటువంటి కుటుంబాలకి సరైనటువంటి గౌరవం దక్కడం లేదు అనేది వాళ్ళ అనుచరుల వాదన. మొత్తం మీద సీఎం ఈరోజు జగన్ తీసుకున్న నిర్ణయం పైన వాళ్ళ పార్టీ భవిష్యత్తు, నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.